లాక్డౌన్ మొత్తం ఎక్కడికక్కడ అందరిని బంధించేసింది, అందరిని ఇళ్ళకే పరిమితం చేసింది. చాలా మంది గడ్డాలు మేసాలు పెంచుకొని తిరుగుతున్న పరిస్థితి, ఎందుకంటే అక్కడ సెలూన్ షాపులు లేవు. గడ్డాలు గీయించుకుందాం అన్నా, కటింగ్ లేయించుకుందాం అన్నా ఎక్కడా లేదు. 20వ తారీఖు తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చినా సరే అవి పూర్తిగా ప్రజలకు ఉపయోగపడని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రకరకాల కష్టాలు, ఒక పక్క ఎండాకాలం ఒక్కపోత, ఒక ఫ్యాన్ కంప్లైంట్ వచ్చింది అంటే దాన్ని రిపేర్ చేయడానికి ఎలక్ట్రీషియన్ ఇంటికి రాని పరిస్థితి, ఒక ఏసీ కంప్లైంట్ వచ్చిందంటే ఏసీ టెక్నీషియన్ రాడు, ఒక కూలర్ కంప్లైంట్ వచ్చిందంటే రిపేర్ చేయించుకుందామంటే బయటికి వెళ్ళి ఆ ఒక్క పోతలో మగ్గిపోవాల్సిందే లాక్డౌన్ అయ్యే వరకు. ఇలాంటి వీటిని ఏమంటారు అంటే, మనకు మామూలుగా సీజనల్ కష్టాలు ఉంటాయి, వానాకాలం కష్టాలు, శీతాకాలం కష్టాలు, ఎండాకాలం కష్టాలు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో మనకు కష్టాలు ఏంటి అంటే, ఫ్యాన్ తిరగకపోయినా ఒక నరకం, ఒక ఏసీ అలవాటు పడిన వాడికి ఏసీ లేకపోతే ఒక నరకం, కూలర్ లేకపోతే ఒక నరకం. అదే టైంలో ఇది చాలా సీజన్ అనమాట, ఏసీలు కూలర్లు ఫ్యాన్లు అమ్ముకునేందుకు చాలా సీజన్. ఆ వ్యాపారస్తులందరికీ కూడా ఈ లాక్డౌన్ ఒక గట్టి దెబ్బ కొట్టింది అని చెప్పాలి. వాళ్ళ వ్యాపారాల మీద ఈ లాక్డౌన్ కొట్టిన దెబ్బ కోలుకోవడం వాళ్ళకి ఎన్నేళ్ళు పడుతుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. అయితే ఈ ఎలక్ట్రీషియన్కి సంబంధించి, ఈ ఫ్యాన్లకు సంబంధించి, ఏసీలకు సంబంధించి, ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి కేంద్రానికి చాలా ఫిర్యాదులు అయిందాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక సడలింపును ప్రకటించింది. ఈరోజే దేశ ప్రజలకు ఒక రకంగా ఈ సడలింపు ఊరటనిచ్చిందనే చెప్పాలి. కొన్ని మినహాయింపులు ఇస్తూ ప్రధానంగా దేశంలో ఉన్న చాలా అర్బన్ ప్రాంతాల్లో, అంటే హాట్స్పాట్ ప్రాంతాలు కాదు, కరోనా ఎక్కడైతే ప్రభావం ఉందో హాట్స్పాట్గా గుర్తించిన ప్రాంతాలున్నాయి వాటిని మినహాయించేసి నాన్ హాట్స్పాట్ ప్రాంతాల్లో, అర్బన్లో నాన్ హాట్స్పాట్ ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులు ఇస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా మొబైల్ రీఛార్జ్, అలాగే సిమ్మెంటు, పుస్తకాల షాపులు, ఇటువంటి వాటికి తాజాగా లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెడ్ జోను, హాట్స్పాట్ ప్రాంతాల్లో మాత్రం ఈ మినహాయింపులు ఎవరికీ ఉండవు. అది మాత్రం ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. రెడ్ జోన్ కాని ప్రాంతాల్లో, హాట్స్పాట్ కాని ప్రాంతాల్లో మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేసేందుకు ప్రభుత్వం ఒక రకంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది అనేది కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే టైంలో దేశవ్యాప్తంగా ఈ కరోనాకు సంబంధించి దేశవ్యాప్తంగా నోడల్ అధికారులను కూడా నియమిస్తున్నాము అని కూడా ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా ఏమేమి వాటికి మినహాయింపులు, ఇప్పుడు తాజాగా ఈ రోజు నుంచి ఇచ్చిన మినహాయింపులు ఏంటి అంటే, ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్ దుకాణాలు ఈ రోజు నుంచి తెరుచుకోవచ్చు, అలాగే సిమెంట్ విక్రయాలకు కూడా అనుమతి ఇచ్చారు. అంటే ఎలక్ట్రికల్ షాపులన్నీ ఇవాళ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, అది కూడా రెడ్ జోన్ కాని ప్రాంతాల్లో మాత్రమే. అలాగే రోడ్ల నిర్మాణాలపై కూడా ఆంక్షలు ఎత్తివేశారు. అలాగే పిండి మిల్లులకు కూడా, పిండి మిల్లులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మొబైల్ రీఛార్జ్ షాపులు ఇక నుంచి సెల్ షాపులు కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్ షాపులు అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక పుస్తకాలు, అలాగే స్టేషనరీ షాపులు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే నిర్మాణ రంగానికి సంబంధించిన మెటీరియల్ షాపులు ఏ ఉంటాయో, అంటే ఐరన్ షాపులు కానివ్వండి, ఇంకా నిర్మాణానికి సంబంధించి ఇవన్నీ షాపులు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఇచ్చిన సడలింపులు. అయితే ఇవన్నీ రెడ్ జోన్ ప్రాంతాలకు, హాట్స్పాట్ ప్రాంతాలకు మాత్రం వర్తించవు. ఇవి రెడ్ జోన్ కాని ప్రాంతాల్లో, హాట్స్పాట్ లేని ప్రాంతాల్లో మాత్రమే ఈ సడలింపులు వర్తిస్తాయి. ఒకవేళ రెడ్ జోన్ ప్రాంతాల్లో కనుక ఈ షాపులు ఓపెన్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. ఒక రకంగా ఇది కొంతవరకు ప్రజలకు ఊరటనిచ్చినట్టే అని చెప్పాలి, వ్యాపారస్తులకు కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.